మీకు అసాధారణ ఆలయాలకు వెళ్ళటం అంటే ఇష్టమా? విచిత్రమైన ఆలయాలకు వెళ్ళి వాటి చరిత్ర తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారా? నమ్మశక్యం కాని విషయాలపై ఫోకస్ పెడుతూ ఉంటారా? అయితే మీకోసమే ఈ అసాధారణ ఆలయాలు. వీటి చరిత్ర, వీటిలో పూజా విధానం, సాంప్రదాయాలు అన్నీ సహజత్వానికి భిన్నంగానే ఉంటాయి. జీవితంలో ఒక్కసారి అయినా వీటిని దర్శించాలని మీకు అనిపించటం కంపల్సరీ. ఈ ఆలయాలను, వాటి చరిత్రను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భారతదేశం అంటే విదేశీయులు ఎందుకు ఆసక్తి చూపిస్తారో తెలుసా? మన దేశంలో ఎన్నో విచిత్రమైన అంశాలుంటాయి. వైవిధ్యభరిత సంస్కృతి, సాంప్రదాయాలుంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష, పండుగలు, ఆచారాల వంటివి ఉంటాయి. వీటికి తోడు ఇండియాలో రంగులు ఎక్కువ. విదేశీయులు ఎక్కువగా బ్లాక్, బ్లూ, డార్క్ గ్రీన్ డ్రెస్సులే ధరిస్తారు. భారతీయులు అలా కాదు, అన్ని రంగుల దుస్తులు ధరిస్తారు. అందువల్ల ఇండియా ఎటు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మన దేశంలో ఆలయాలు మరొక ఎత్తు. ఎక్కడా లేనన్ని పురాతన ఆలయాలు మన సొంతం. వాటి చరిత్ర, పూజా విధానాలు రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ విదేశీయులు ఇండియా వస్తారు. ఇక్కడ యోగా నేర్చుకుంటారు, మనశ్శాంతిని పొందుతారు. ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రంలో ప్రశాంతమైన మంచు పర్వతాల్లో ధ్యానం చేస్తూ అలౌకిక ఆనందం పొందుతారు. వారికి మన ఆలయాలు, చరిత్ర తెలుసుకోవడం చాలా ఇష్టం. అలా విదేశీయులతో పాటు భారతీయులకు కూడా నచ్చే కొన్ని ప్రత్యేకమైన అసాధారణ ఆలయాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ బిగ్ బాస్, బిగ్ బీగా ఫ్యాన్స్ పిలుచుకునే అమితాబ్ బచ్చన్కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాలం గడిచే కొద్దీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వారిలో చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారు పశ్చిమ బెంగాల్లో ఆల్ బెంగాల్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అసోసియేషన్గా మారారు. వారంతా 2017లో అమితాబ్ బచ్చన్ సైజులో ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పట్లో సర్కార్ 3 సినిమా థియేటర్లో సందడి చేసింది. శిల్పి సుబ్రత బోస్ చెక్కిన ఆ విగ్రహాన్ని కోల్కతాలోని ఓ ఆలయంలో ప్రతిష్ఠించారు. కోల్కతా వెళ్లే పర్యాటకులు తిల్జాలకు వెళ్తే సుభాష్ నాగ్రి పాత్రధారిగా ఉన్న బిగ్ బీ విగ్రహాన్ని చూడొచ్చు. మ్యూజియం లాంటి ఈ ఆలయాన్ని అమితాబ్ కోసమే నిర్మించారు. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని షిప్రా నది ఒడ్డున భద్రసేన్ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు, దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మటం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే అమ్ముతారు. ఈ ఆలయంలో ఓ దీపస్తంభం ఉంది. ఇది భక్తుల కోరికలు తీర్చుతుందని నమ్ముతారు. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం, అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ఈ ప్రత్యేకత కలిగి ఉన్నది. ఏటా ఇక్కడ భరణి పండుగ సమయంలో, అంటే మార్చి ఏప్రిల్ సమయంలో 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు, తలపై దాడి చేసుకుంటారు, రక్తం ప్రవాహంలో కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు, భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తిగీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. భక్తులలో చాలామంది మద్యం తాగి మత్తులో ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ జంతుబలులు కూడా ఉండేవి, ఇప్పుడు లేవు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఆ టైంలో రక్తపు మరకల్ని గుడిని శుభ్రం చేస్తారు. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరాల్ని పూజించడం కామనే. బుల్లెట్ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశామా? ఆ వింతగుడి రాజస్థాన్ జోధ్పూర్లో ఉన్న పాలీ టౌన్లోని చోతిలా గ్రామంలో ఉంది. ఇది జోధ్పూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ను భక్తులు పూజిస్తారు, లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని స్థానికుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్లో December 2, 1988 జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని చనిపోయాడు. పోలీసులు బైక్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. షాక్ అయిన పోలీసులు
ఈసారి మళ్ళీ బైక్ని తీసుకెళ్ళి గొలుసులతో కట్టేసి పెట్రోల్ కూడా తీసేశారు. అయినా అంతే, నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం బైక్ను పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారట. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఏటా దసరా నాడు దేవరగట్టు ఆలయం దగ్గర జరిగే కర్రలాట నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. దసరా రాత్రివేళ చుట్టుపక్కల గ్రామాలు, ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకుంటారు. అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి, శివుడు, మల్లమ్మ, పార్వతి విగ్రహాలను కొండపై నుంచి కొండ కింద ఉన్న నేరనేకికి తీసుకొస్తారు. ఆ సమయంలోనే భక్తులు దాడులు చేసుకుంటారు. దీన్నే దేవరగట్టు బన్నీ ఉత్సవం అని అంటారు. రాత్రంతా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడతారు. ఆ నేలంతా రక్తంతో తడుస్తుంది. ఇక్కడ అనాదికాలంగా ఈ ఆచారం కొనసాగుతుంది. ఏటా ప్రభుత్వం ఈ యుద్ధం వద్దని వారిస్తున్నా స్థానికులు ఆపట్లేదు. తమకు ఏమీ కాదని, ఆ పరమేశ్వరుడు తమను కాపాడుతాడని స్థానికులు బలంగా నమ్ముతారు. విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ముక్కంటి ఇక్కడ మణిమల్లాసుర అనే రాక్షసుల్ని కర్రలతో కొట్టినట్లు చెబుతారు. అందుకే స్థానికులు కూడా ఏటా దీన్ని విజయదశమి నాడు దీన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని చిలుకూరి బాలాజీ ఆలయం వరల్డ్ ఫేమస్. వీసా బాలాజీ టెంపుల్ అని దీన్ని పిలుస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ కోరిక చెప్పుకుంటారు. దాంతో వెంటనే వారికి వీసా వచ్చేస్తుందని భక్తులు చెబుతుంటారు. చాలామంది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి వీసాకి పూజలు చేయించుకుంటారు. అయితే ఈ ఆలయానికి వీసా పరంగానే కాదు, ఇక్కడి నిర్వహణ కూడా వివక్ష రహితంగా ఉంటుంది. ఈ ఆలయానికి VIPలు వచ్చినా సాధారణ భక్తులలాగానే క్యూ లైన్లో రావాల్సిందే. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిలుకూరులో ఉన్న ఈ టెంపుల్కి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి తులసి ఆకులను దేవుడి పాదాల చెంత ఉంచుతారు. వీసా లభించిన తర్వాత మళ్ళీ వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. పంజాబ్ నగరం జలంధర్కి 12 కిలోమీటర్ల దూరంలో తాల్హాన్ గ్రామం ఉంది. ఇక్కడ 150 ఏళ్ల చరిత్ర ఉన్న షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఉంది. ఇది కూడా వీసాలకు ఫేమస్సే. ఇక్కడ కూడా వీసా కావాలనుకునే భక్తులు బొమ్మ విమానాలను ఇష్టదైవానికి సమర్పిస్తారు. అందువల్ల ఈ గురుద్వారాను విమానం గురుద్వారా అని పిలుస్తారు. అందుకు తగ్గట్టుగానే దానిపైన భారీ బొమ్మ విమానం ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వీసా, పాస్పోర్ట్ రానివారు ఇక్కడికి వచ్చి విమాన బొమ్మ సమర్పిస్తే కోరిక తీరుతుందని స్థానికులు చెబుతున్నారు. కోల్కతా చైనా టౌన్లోని తాంగ్రాలో చైనా కాళీమాత ఆలయం ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ. 80 ఏళ్లుగా కాళీమాతను పూజిస్తున్నారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో టిబెట్, తూర్పు ఆసియా సంస్కృతి కనిపిస్తుంది. అమ్మవారు మాత్రం ఇండియాలోని మిగతా ఆలయాల్లో కనిపించే కాళీమాత లాగానే ఉంటారు. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, ఏ స్వీటో పెడతాం కదా, చైనీయులు నూడిల్స్, చాప్ సూయ్ లాంటివి పెడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.